అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవా ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వైఎస్ఆర్ పెన్షన్ కనుకకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది కానీ స్టేటస్ అయితే చాలామంది చెక్ చేసుకున్నారు కానీ అక్కడ వచ్చేసి ఎంపీడీఓ లాగిన్ మొత్తం ఎక్కడ చూసినా అప్రూవల్ అనేది చూపిస్తుంది కానీ పెన్షన్ అమౌంట్ అనేది రాలేదు ఫ్రెండ్స్ ఇలాంటి వారందరూ నేను మీకు ఒక కొత్త వెబ్సైట్ అనేది పరిచయం చేయబోతున్నాను ఆ వెబ్సైట్లో మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన రైస్ కార్డ్ ద్వారా కానీ మీకు సంబంధించిన పెన్షన్ ఐడి ద్వారా కానీ మీరు అక్కడ చెక్ చేసుకున్నట్లయితే అక్కడ మీ డీటెయిల్స్ కనుక చూపించాయి అంటే మీకు ఖచ్చితంగా అక్టోబర్ ఒకటో తేదీన పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ వెబ్సైట్ అనేది ఎలా ఓపెన్ చేయాలి ఆ వెబ్సైట్లో ఎలా చెక్ చేసుకోవాలి నేను ఒక లైవ్ డెమో ప్రాసెస్ అనేది చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఓకే మన వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన నాకు మోటివేషన్ అనేది వస్తుంది నన్ను నేను అప్డేట్ చేసుకుంటాను ఇలాంటి అప్డేట్స్ మీ ముందుకి ఇంకా మరెన్నో తెస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఆ వెబ్సైట్ లైక్ అనేది వెళ్ళిపోదాం ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో మీ పెన్షన్ స్టేటస్ అనేది మూడు విధాలుగా చెక్ చేసుకోవచ్చు ఒకటి పెన్షన్ ఐడి ద్వారా ఇంకొకటి వచ్చేసి రెండవది వచ్చేసి మీకు సంబంధించిన పాత రైస్ కార్డ్ నెంబర్ ద్వారా ఇంకొకటి వచ్చేసి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారు సదరం ఐడి ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు సంబంధించిన నేను ఒక రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయడం అనేది జరిగింది రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అలాగే స్కోర్ చేస్తే ఇక్కడ మీకు మీకు సంబంధించిన జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు సంబంధించిన మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు గ్రామ పంచాయతీ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్ ఆ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ హ్యాబిటేషన్ అంటే మీకు సంబంధించిన ఊరు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్ కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మీకు రైట్ సైడ్లో సబ్మిట్ బటన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఈ సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి నేనైతే క్లిక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా అలాగే స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ మీకు సంబంధించిన పెన్షన్ స్టేటస్ అనేది జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ పెన్షన్ ఐడి పెన్షన్ టైపు అప్లికెంట్ నేము వాళ్ళకు సంబంధించిన రిలేటివ్ నేము పెన్షన్ స్టేటస్ రేషన్ కార్డ్ నెంబరు వికలాంగులు ఎవరైతే పెన్షన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళ సదరం ఐడి కూడా ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది ఇక్కడ వాళ్ళ వారికి సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ పెన్షన్ అమౌంట్ అనేది ఎంత ఇస్తున్నారో ఆ అమౌంట్ కూడా చూపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ శాంక్షనేడ్ మంత్ అంటే వీరికి ఎప్పుడు పెన్షన్ అనేది శాంక్షన్ చేశారు అనేసి ఇక్కడ పూర్తి సమాచారం అనేది పూర్తి సమాచారం అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఇక్కడ స్టేటస్లో ఎవరికైతే ఇలా చూపిస్తుందో అక్టోబర్ నెల ఒకటో తేదీ వారికి మాత్రమే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్